నేనైతే ఇప్పుడు పాసలపుళ్ళంకి వెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ రిలేటివ్ మ్యారేజ్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఈరోజు రిసెప్షన్ అనమాట, సండే అయిపోయింది మ్యారేజ్, ఈరోజు రిసెప్షన్కి అటెండ్ అవుతున్నాను. రోజక్క వాళ్ళు వస్తున్నారు భీమవరం నుండి, వెళ్తూ వెళ్తూ నన్ను పిక్ చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళ గురించి, జస్ట్ ఒక 2 మినిట్స్లో వచ్చేస్తారు వాళ్ళు. సో మా ఉమ్మ బావ వాళ్ళ మేనత్ గారు అబ్బాయిది ఈరోజు రిసెప్షన్ అనమాట. ఆల్రెడీ సండే మ్యారేజ్ అయిపోయింది, రిసెప్షన్కి అటెండ్ అవుతున్నాను. అండ్ మిగిలిన అన్ని కూడా అక్కడికి వెళ్ళాక మీతో షేర్ చేసుకుంటాను. అలానే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను. ఓకే, చూసారు కదా, రిసెప్షన్కి వెళ్ళడానికి మంచిగా రెడీ అయిపోయి ఉన్నాను. అండ్ అక్క బావ వాళ్ళు కూడా ఇంతలో వచ్చారు. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అండ్ అంటే అక్క వాళ్ళు భీమవరం నుండి వచ్చేలోపు ఇంక ఇదే వేలో వెళ్తారు కదా అనే ఉద్దేశంలో రెడీ అయి ఉన్నాను అనమాట. సో సాష అయితే ఎగ్జామ్ ఉందని రాలేదు, శృతిక వచ్చింది. సో ఇక్కడైతే నా పక్కనున్నది వినయ్. వినయ్ అంటే మా ఉమ్మ బావ వాళ్ళ పెదనాన్నగారి మనవడండి. సో వినయ్ మాకు ఇంకా మేనల్లుడు వరుస అవుతాడనమాట. ఇంకా అందరం కలిపి చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా, సంక్రాంతి తర్వాత ఇదే కలుసుకోవడం కాబట్టి ఇంకెక్కడ లేని కబుర్లు మళ్ళీ మొదలైపోయాయి మాకు. లాస్ట్ వీడియోలోని ఫన్నీగా జరిగింది కదా, అప్పుడు బావ వాళ్ళు అక్క వాళ్ళు రావడం. సో ఆ టాపిక్ కాసేపు మళ్ళీ గుర్తు చేసుకుని నవ్వుకున్నాము. అండ్ వినయ్కి కూడా మ్యాచ్ ఫిక్స్ అయ్యింది అనమాట, ఆ టాపిక్ కాసేపు చెప్పాడు. అండ్ హైదరాబాద్లో జాబ్ అంట తను, ఎక్కడ ఎప్పుడొచ్చావు ఏంటివన్నీ కూడా కాసేపు మాట్లాడుకున్నాము. సో ఇదండి శృతిక కనిపిస్తుంది. సాష అయితే చెప్పాను కదా, తను ఇప్పుడు 10th కాబట్టి ఎగ్జామ్స్ టైం కాబట్టి కొంచెం బిజీగా ఉంటారు వాళ్ళు. సో ఫస్ట్ అయితే మేము రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ మంచిగా అటెండ్ అయిపోతే తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అండ్ మెలోడీ సాంగ్స్ ఎక్కడుంటే అక్కడ మా బావ ఉంటాడండి ఖచ్చితంగానే, చాలా బ్యూటిఫుల్ టేస్ట్ అన్నమాట. సో తనకి మెలోడీ సాంగ్స్ అన్న సాంగ్స్ అంటేనే పర్టికులర్గా చాలా ఇష్టం అన్నమాట. జనరల్గా అందరూ మెలోడీ సాంగ్స్ ఇష్టపడతారు, బట్ ఇంకా చాలా ఎక్కువగా ఇష్టపడతాడు అన్నమాట తను. అందుకోసం చాలా మంచి సాంగ్స్ వింటూ ఉంటాం కార్లో జర్నీలో ఉన్నప్పుడు. ఓకేనండి, మా ఊరు పాసర్లిపూడిలంక అయితే వచ్చేసాము. ఆంజనేయ స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి. సో మేము రైట్ టర్న్ తీసుకుని వెళ్తున్నాము స్ట్రైట్గాని. సో ఇక్కడ మా మేనత్త వాళ్ళ ఇల్లు కూడా ఇంకా అక్కడే దగ్గరలోనే, ఈ ఫంక్షన్ ఎక్కడైతే జరుగుతుందో దాని దగ్గరలోనే. అండ్ ఇక్కడైతే ఆల్రెడీ అందరూ వచ్చేసే ఉంటారు కదా, రిలేటివ్స్ మన బంధువులు అందరూ అక్కడే ఉంటారు. స్టార్ట్ అవుతుంది కదా దంపతులు ఇద్దరిని కూర్చోపెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించడం ఇవన్నీ కూడాని. సో అది స్టార్ట్ అవుతూ ఉంటాయి, బట్ మేము నెమ్మదిగా జాయిన్ అయ్యాము. సో ఇదిగో రాగానే వీడియో షూట్ చేస్తున్నాను నేను, చాలా ఎండగా ఉంది మాట, అదే అనుకున్నాము. సో ఇక్కడికి అదే లోపలికి వెళ్ళాక చూద్దామా అని చెప్పి. సో ఈ వీడియో తీయడానికి పర్టికులర్గా ఇంపార్టెంట్ ఏంటంటే, పెళ్ళి కొడుకు పేరు అవినాష్ అండి. అవినాష్ వాళ్ళ అమ్మగారు అంటే మా ఉమ్మబావ వాళ్ళ మేనత్తం ధనబుజ్జి అంటారండి. సో ఆ పిన్ని వాళ్ళ ద్వారానే మేము ఈ వీడియో అనేది తీయగలిగాను. నాకు పిలుపు ఎప్పుడైతే చెప్పారో, నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే చెప్పారు నువ్వు ఖచ్చితంగా అన్నీ కూడా వీడియో తీయాలి తల్లి అది ఇది అని చెప్పి. బట్ మ్యారేజ్కి కూడా ఇన్వైట్ చేశారు కానీ విజయవాడలో జరిగింది మ్యారేజ్ అయితే వెళ్ళది. నేను అక్కడికి వెళ్ళలేక ఇంకా రిసెప్షన్కి అటెండ్ అవుతున్నాను కదా అన్న ఉద్దేశాన్ని ఇక్కడ ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంక ఇలా క్యాప్చర్ చేసి గ్యాదర్ చేశాను అన్నమాట. సో లోపల ఉన్నారు అందరూ కూడా. లోపలికి వెళ్ళే ముందే ఇక్కడ మాకు చిన్నాన్నగారు కనిపించారు, అవినాష్ వాళ్ళ నాన్నగారు అన్నమాట. పలకరిస్తున్నారు, ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడే వచ్చారు ఏంటి అని చెప్పి. సో ఇంక లోపలికి వెళ్తున్నాము, అందరిని ఒక్కొక్కరిగా చూపిస్తాను. ఇక్కడ రెడ్ కలర్ శారీ అండ్ గ్రే కాంబినేషన్లో ఉన్నారు కదా, సో ఆవిడేనండి అవినాష్ వాళ్ళ మదర్ ధనబుజ్జి చిన్నమ్మ గారు. ఇటు పక్కన ఉన్న ఆవిడ పద్మ చిన్నమ్మ గారు, అంటే ఆవిడ సిస్టర్ అండి. సో వీళ్ళు టోటలీ 7 మెంబర్స్ అక్క చెల్లెళ్ళు, అంటే మా పెద్ద మేనత్తకి 7 ఆడపడుచులు అన్నమాట.
సో ఇదండి పూజ గది అంతా కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా ధనభుజి చిన్నమ్మ గారు వాళ్ళు వైజాగ్లో ఉంటారు, అండ్ అక్కడికంటే కూడా ఇక్కడ వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఈ మ్యారేజ్ అంతా కూడా సంబంధించి అనుకున్నారన్నమాట, రిసెప్షన్ అనేది ఇక్కడే జరగాలి అని చెప్పి. మ్యారేజ్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా విజయవాడలోనే, అమ్మాయి వాళ్ళది కీర్తి పెళ్లి కూతురు పేరు. సో ఇదండి అవినాష్ వెనకాలే ఉన్నాడు, ఇక్కడ వాళ్ళని తీసుకుని వెళ్తున్నారన్నమాట కూర్చోపెట్టడానికి. ఆ సందర్భంలో చూపిస్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని వీళ్ళని కాదు, అందరూ మన అనే బంధువులే ఉంటారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాకపోవచ్చు, అందుకోసం మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూస్తూ ఉండండి. అండ్ మధ్య మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ తెలుసు కదా, మా చిన్నమ్మలు అండ్ మా మేనత్త బుజ్జక్క వాళ్ళందరూ ఉంటారు, కనిపించినప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇదిగో ఉమాబావ వాళ్ళ మేనత్తలు అండ్ వాళ్ళ కజిన్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఓకేనండి, దంపతులను అయితే కూర్చోపెట్టారు, అందుకోసం అందరూ వెళ్తున్నారన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అయితే పెళ్ళికొడుకు అవినాష్ వాళ్ళ తమ్ముడు అఖిలేష్ అండి. సో ఏదో కాల్లో ఉన్నాడు అందరినీ, అంటే కొంచెం హడావుడిగా ఉంటుంది కదా ఈ సిచ్యువేషన్లో, వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళని పలకరిస్తూ రిసీవ్ చేసుకోవాలి కదా. సో వీళ్ళనైతే కూర్చోపెట్టారు, అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించే టైం వచ్చింది. మంచిగా డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ వేసవికాలం వచ్చేసిందని అనిపించింది, వేసవికాలం అలా మొదలు అవ్వగానే ఫస్ట్ మ్యారేజ్ అని అనిపించింది. ఇదైతేనే మ్యారేజ్కి వెళ్ళే అవకాశం లేక ఇంక రిసెప్షన్కి వచ్చానని చెప్పాను కదా, అండ్ అందుకోసమే ఇక్కడ అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా తీసాను. సో నేను తీయలేదు, నేను జస్ట్ 20% తీసాను, మిగిలిన 80% అంతా కూడా బన్ను తీసాడండి. బన్ను అంటే ఉమాబావ వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. అండ్ తన వీడియో అన్నీ కూడా మంచిగా ఓపిక్గా ప్రతి బిట్టు కూడా మిస్ కాకుండా అన్నీ బాగా షూట్ చేసి ఇచ్చాడు. అదే అనుకుంటున్నాను, వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు తను ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మంచిగా నేను ఈరోజు వీడియో ఎడిటింగ్ చేయగలుగుతున్నానని. సో ఇక్కడైతే బావ వాళ్ళ పెదనాన్నగారు అమ్మాయి వాళ్ళు పెద్ద బుజ్జక్క చిన్న బుజ్జక్క అండ్ వాళ్ళ కజిన్ అండ్ ఇంకొకరు వాళ్ళ మేనత్త వాళ్ళు హాయ్ చెప్తున్నారు మీకు. అంటే ఆల్రెడీ మన వీడియోస్ అందరూ ఫాలో అవుతూ ఉంటారు కదా, వీడియో షూట్ చేస్తున్నామంటే ఆ ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా, మనం కూడా వీడియోలో ఉంటాము అనే ఉద్దేశంలోని అందుకోసం చాలా ఎగ్జైట్ అవుతున్నారు అది. అండ్ తర్వాత అయితే ఇక్కడ మీరు చూస్తుంది హాఫ్ మెంబర్స్ ఉన్నారు, ఇంకా చెప్పాలంటే చాలా బంధువులు వచ్చారు, తర్వాత ఇంకా అంతా ఫుల్ అయిపోయింది. సగం మెంబర్స్ అయితే ఇక్కడ భోజనాలు అనేవి జరుగుతున్నాయి కదా పక్కన, అంటే మేము వచ్చేసరికి 11:30 ఇంచుమించుగా టైం అయిపోయింది అనుకోండి, లంచ్ టైం కదా ఎర్లీగా స్టార్ట్ అవుతాయి ఇలాంటి ప్లేసెస్లో, అండ్ పెద్దవాళ్ళకి ముందుగా పెట్టడం అవి జరుగుతాయి కదా.
సో ఒక పక్కన స్క్రీన్లో అయితే మ్యారేజ్ జరిగినటువంటి ఆ రోజుకి సంబంధించిన వీడియోస్ అనేది అక్కడ పెట్టారు. అండ్ లైవ్లో దంపతులను కూడా చూస్తున్నామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ ఉన్న కొద్దీ నెమ్మది నెమ్మదిగానే ఎవరొకరు ఎలా బంధువులు వస్తూనే ఉన్నారు. అందరం కలిపి రిసీవ్ చేసుకోవడం, కబుర్లు చెప్పుకోవటం, అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అలానే కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపించారు, బట్ వీడియో తీసే సిచ్యువేషన్ లేక వీడియోస్ కూడా తీయలేదు. అండ్ ఇది అండ్ తర్వాత ఇంకా లంచ్ టైం అవుతూ ఉంటుంటే నెమ్మదిగా అందరూ వచ్చి అడుగుతున్నారు అన్నమాట, లంచ్ చేసేయండి అని చెప్పి. సో ఇక్కడైతే వెనకాల వైట్ షర్ట్లో ఉన్న అన్నయ్య అయితే శ్రీను అన్నయ్య అండి, బన్ను వాళ్ళ డాడీ అన్నమాట. వెనకాల అయితే శ్రీను మావయ్య గారు. మానస ఇందాక ఒక వీడియోలో చూపించాను, అంటే మా రిలేటివ్స్ తెలుస్తుంది అనుకోండి వాళ్ళ ఫాదర్. సో అంటే మా మేనత్త వాళ్ళు, తోటికోడలు వాళ్ళు ఉంటారు కదా, మా మావయ్య గారు వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు అన్నమాట. ఫస్ట్ అయితే పల్లం రాజు గారు మావయ్య గారు, అండ్ సెకండ్ రామ్ మావయ్య గారు, థర్డ్ అయితే శ్రీను మావయ్య గారు అన్నమాట, ముగ్గురు అన్నదమ్ములు. అండ్ ఆరుగురు ఏడుగురు అక్క చెల్లెలు అన్నమాట అండి వీళ్ళు. నేను ఇందాక మెంబర్ ఒకటి ఎక్కువ చెప్పానో తక్కువ చెప్పానో నాకు అంటే వింటూ ఉంటాం కదా, ఆరుగురు ఆడపడుచులు ఏడుగురు ఆడపడుచులు, ఇంకా ఆ మూమెంట్లో చెప్పేశాను. సో ఇదిగోనండి, అందరూ అయితే ఒక పక్కగా నుంచుని ఉన్నారు, ఎందుకంటే దంపతులను ఆశీర్వదించేసి అందరూ లంచ్కి వెళ్దాం అనే ఉద్దేశంలో ఉన్నారన్నమాట. ఇదో ఇంకా నేను ఎలా పరిచయం చేయాలో తెలియట్లేదు. ఇక్కడ నాకు బుజ్జాకి అయితే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆల్రెడీ తెలుసు కదా, సంక్రాంతి వీడియోస్లో అందరినీ చూస్తున్నారు కాబట్టి. అండ్ తర్వాత క్లిప్పింగ్స్లో అయితే చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని కూడా చూపిస్తాను. సో బన్ను వాళ్ళ సిస్టర్ అన్నమాట, తనైతేని నేమ్ ఐడియా లేదు నాకు. నేను కూడా ఛానల్ తర్వాత వచ్చాను నేను ఇక్కడికి, అదే అనిపించింది. అందరినీ ఈ సందర్భంగా కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఎస్పెషల్లీ వీడియో తీసి ఇది మెమరబుల్గా ఉంచుకోవడం అనేది కూడా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది కదా, మరి ఆ ఉద్దేశంలో అనుకున్నాం. అండ్ అక్క చెల్లెలు ఇద్దరు వెనకాల మేము కబుర్లు చెప్పుకుంటున్నాం, వెనకాల భోజనాలకి అవి వెళ్తున్నారు, మమ్మల్ని అడిగారు భోజనానికి, బట్ ఇంకా వద్దు నెక్స్ట్ బంతలో కూర్చుందామని చెప్పి అనుకున్నాం అన్నమాట. సో ఇక్కడైతే కనిపిస్తుంది బన్ను అండి. అయ్యో బన్ను, నువ్వైతే మా అందరినీ క్యాప్చర్ చేస్తున్నావు, నేను నిన్ను తీస్తాను ఇలాగే అని చెప్పి ఫోన్ లాక్కొని తీస్తున్నాను. సో ఇది వచ్చేసి అవినాష్ వాళ్ళ ఫ్యామిలీ అండి. అండ్ ఆ టైంలో నేను వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యాను, అందుకు ఫోటో యాడ్ చేస్తాను. సో వీళ్ళైతే అవినాష్ వాళ్ళ మేనత్తలు, ట్విన్స్. Thank you.
సో ఇక్కడైతే మా శ్రీను చిన్నమ్మ వచ్చారు, అంటే శ్రీను చిన్నన్న వాళ్ళ వైఫ్ సతీష్ అండ్ అలానే స్వరూపిణి చిన్నమ్మ ఇద్దరు వచ్చారు. సో తర్వాత అయితే కృష్ణ చిన్నమ్మ వాళ్ళు వచ్చారన్నమాట చిన్నన్న వాళ్ళు, అండ్ ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను. ఇక్కడైతే మా బుజ్జక్క వాళ్ళ తోటికోడలు అండ్ అలానే ఆడబడుచు వాళ్ళు. మధ్యలో బ్లూ కలర్ శారీలో ఉన్నది మా మేనత్ అండి, మా డాడీ వాళ్ళ అక్క. సో మా మామయ్య గారు వాళ్ళ ముగ్గురు అన్నతమ్ములు అని చెప్పాను కదా, వాళ్ళు వాళ్ళ తోటికోడలు వాళ్ళు అన్నమాట. ఓకే, ఒక పక్కనైతే చూసారు కదండి ఆ హడావడి, ఒక పక్కనైతే మరో పక్కన అందరూ కూడా భోజనాలకు వచ్చేసారు. భోజనాలు అయిపోయిన తర్వాత నేను అక్క కూడా ఒక రూమ్ దొరికింది మాకు, చక్కగా ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. వచ్చినప్పటి నుండి వాళ్ళతో వీళ్ళతో కబుర్లు మాట్లాడుకుంటే సరిపోయింది. ఇంకా మేమిద్దరం అసలు కూర్చునే టైమే లేదు. జర్నీ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే రిసెప్షన్ దగ్గర అటెండ్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి చూసారు కదా. సో అందుకోసం అక్క మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. అక్క శారీ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది. నాకు తెలిసి భీమవరంలో ఉన్న గౌరీ సిల్క్స్ ఏదో షాప్ నేమ్ చెప్పింది, అందులో తీసుకుందంటే చాలా బాగా నచ్చింది. అండ్ మా పెద్ద మేనత్త వాళ్ళ తోటికోడలు అండి, పెద్ద అత్తయ్య గారు, అత్తయ్య అండ్ కుమార్ అత్తయ్య గారు ఎక్కడో ఉన్నారు. ఇదిగో కృష్ణ చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు, చిన్నన్న చిన్నమ్మ వాళ్ళు. పెద్దనన్న పెద్దమ్మ వాళ్ళు అప్పుడు ఊళ్ళో లేరు, హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. కల్కి అన్నయ్య వీళ్ళు ఎవరు రాలేదు ఇంకా, వదిన వాళ్ళు ఎవరుని. సో వీళ్ళుంటే వాళ్ళు కూడా ఇక్కడే ఉండుంటే వచ్చే వాళ్ళు, అందరం కలుసుకునే వాళ్ళు అని అనుకున్నాము. బట్ మా కజిన్ ఇక్కడ కృష్ణ చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి నానాజీ అని మీకు తెలుసు కదా, శిరీష వాళ్ళ తమ్ముడు. సో తనది కూడా మ్యాచ్ ఫిక్స్ అయింది. తన ఎంగేజ్మెంట్కి మేబీ అందరం అప్పుడు కలుసుకుంటాము ఇంకా అదే అనుకున్నాము. ఇంకా ఈ లోపు నేను కూడా పెద్దగా మీతో షేర్ చేయలేదు, సంక్రాంతి టైంలో చెప్దామని అనుకున్నాను. సో తర్వాత నెమ్మదిగా షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను అనమాట. అండ్ ఇదిగో చిన్నమ్మ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారన్నమాట. ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం కాసేపు, భోజనాలు అవి అయినాయా ఏంటి అని చెప్పేసి, ఎప్పుడొచ్చావో పిల్లోడికి ఎలా ఉంది రిత్వికి అది అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళని స్కూల్కి పంపించి నేను వచ్చానమాట. సో స్కూల్స్ ఉన్న డేస్లోని ఇలాంటి సిచ్యువేషన్స్లో మనవి అంటే ఇంపార్టెంట్ ఉంటాయి అంటే తప్పవు, బట్ మనం వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన ప్లేసెస్ అని కొన్ని ఉంటాయి కదా, అలాంటి విషయాల్లో ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించడం బెస్ట్ అని చెప్పి వాళ్ళని పంపించేశాను. వీలుండే అవకాశం ఉంటే తీసుకొస్తాము, బట్ వీలు లేని అవకాశంలో కూడా స్కూల్ ఎందుకంత లీవ్ పెట్టి మరీ తీసుకురావడం అనే ఉద్దేశంలో ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసాం అందరం కూడా. బట్ ఇలాంటి మ్యారేజెస్ టైంలో ఎవరు సందర్భంగా ఎవరు రిలేషన్ అయితే వాళ్ళు ఆఫీసెస్ అవి కూడా ఇంక లీవ్ పెట్టుకుని రావాల్సిందే కదా, ఆ సందర్భంగానే వీళ్ళందరూ కలుసుకున్నారన్నమాట. అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది 5 రోజుల పెళ్ళండి. ఆదివారం మ్యారేజ్ అయ్యింది, ఇదైతే రిసెప్షన్ బుధవారం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ డే గురువారం అనేది లాస్ట్ 5th డే అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యామిలీ అయితే ఉమాబావ వాళ్ళ మేనత్త తులసి అత్త వాళ్ళ అబ్బాయి అన్నమాట కిషోర్. సో కిషోర్ వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ, ఒక చిన్న బాబు ఉన్నాడు క్యూట్గా ఆల్రెడీ చూసే ఉంటారు. సో వాళ్ళ వైఫ్ పేరు అయితే సిరి అనుకుంటా. నాకు వీళ్ళందరూ కొత్తగా అనిపించారంటే ఛానల్ తర్వాత చూశాను, చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది అందరం మీట్ అవ్వడం అనేది. మధ్య మధ్యలో కొంతమందికి మ్యారేజెస్ అయిపోవడం అవన్నీ అవ్వడం వల్ల కొంచెం టచ్లోకి వెళ్ళడం కుదరదు కదా, ఛానల్ తర్వాత కలవడం వల్లనే ఎక్కువ నేను వీడియో తీస్తూ ఉండగానే కొంచెం నాకు అలవాటు అయ్యారు అందరినీ పలకరించడం అది కూడా. అండ్ ఇంకా నాకు తోడు ఇక్కడ అక్క వచ్చారు అక్షంతలు వేయడానికి, మేము అక్షంతలు వేసేసి వాళ్ళ దంపతులిద్దరికి విష్ చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అనేవి తీసుకోవడం అయ్యింది. ఇక్కడ నేను అటెండ్ అయ్యి మంచిగా అందరితో మాట్లాడి కబుర్లు చెప్పుకుని లంచ్ చేసి ఫొటోస్ అవి దిగిన తర్వాత ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్ అవే వస్తాయి. సో ఇదండి ఈ సందర్భంగా నేను ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీ ఉంది. సో ఈరోజు ఈ వీడియో ఇంతలా ఉంటుంది మీ అందరికీ షేర్ చేయగలుగుతానని కూడా నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బుజ్జి చిన్నమ్మ గారు అంతలా చెప్పడం అండ్ బన్ను మంచిగా కోఆపరేట్ చేసి వీడియో షూట్ చేసి ఇవ్వడం వల్లనే నేను మంచిగా ఈరోజు వీడియో అనేది మీ ముందుకు తీసుకురాగలిగానని అనిపించింది. సో ఇద్దరికి వీడియో ద్వారా అయితే థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఓకేనండి. అండ్ ఉమ్మ బావ రోజక్క వాళ్ళు కూడా అక్షంతలు వేస్తున్నారు అన్నమాట. హలో అండి, అమ్మాలింటికి వచ్చాను. అమ్మ వాళ్ళకి నేను ఇంకా వచ్చాను అనే విషయం తెలియదు, వెయిట్ చేస్తారు వాళ్ళు కూడా ఎప్పుడు వస్తానా అని. అమ్మ ఇన్ని కాల్స్ చేసి ఇన్ని మెసేజ్లు చేశారు ఇంకా రాలేదు అని.
ఇప్పుడే రిసెప్షన్ ఉండి లంచ్ అది చేసి వచ్చేసరికి కొంచెం టైం అయిందంట. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇదే రావడం వస్తాను, ఇంకా మళ్ళీ మధ్యలో ఉన్నాను అనుకోలేదు, అనుకోని ప్రయాణం మాట ఇది. యాక్చువల్గా ఎప్పుడు అనుకున్నానంటే జాతరకి అని కజిన్ది చెప్పాను కదా, ఎంగేజ్మెంట్కి అని అనుకున్నాను. అదని లోపలికి వెళ్దాం. రిసెప్షన్ నుండి ఇంకా చిన్నమ్మ వాళ్ళతో కలిసి వచ్చేసాను అన్నమాట. ఇంట్లోకి వెళ్తూ వెళ్తూ మీతో మాట్లాడుతూ వచ్చాను కదా, సో మేము వచ్చేసరికే 2:30 ఆ టైం అయింది. అమ్మ వాళ్ళు లంచ్ చేస్తున్నారు, అక్క వాళ్ళు ఇంత లేట్గా తింటున్నారు ఏంటి అని చెప్పి మాట్లాడుకున్నాము. అండ్ హనీ అక్కని మీరు మళ్ళీ చూస్తున్నారు ఈ వీడియో ద్వారా. అండ్ హనీ అక్క అయితే సంక్రాంతికి ముందు నుండి కూడా ఇక్కడే ఉంది తను. అంటే మౌనిష్కి అయితే కొంచెం నైట్ క్లాసెస్ లాంటివి ఏ జరుగుతున్నాయి స్పెషల్ క్లాసెస్, అందుకోసం రోజక్క వాళ్ళు ఇంటి దగ్గర నుండి వెళ్తున్నాడు తను కాలేజ్కి. అయితేని అమ్మాయి అయితే స్నాక్స్ లాంటివి పెట్టారు, ఫ్రూట్స్ అవి కట్ చేస్తాను అన్నారు, ఇంట్లో కూడా అవే తింటున్నాను వద్దులే అంటే. సో అమ్మ అయితే ఇలా సున్నుండే ఇవి పెట్టారన్నమాట. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సంక్రాంతి రోజులు గుర్తొచ్చేసాయి ఒక్కసారి, కానీ అవే మాట్లాడుకుంటూ అక్కడ వాళ్ళ భోజనాలు చేయడం పూర్తయిపోయింది, నేను స్నాక్స్ తింటున్నాను అన్నమాట. సో అక్కతో అవి ఏదో నవ్విస్తూ ఉంటాను. ఎప్పుడు అంత ఇంట్లోని అందరితో కలుసున్నానంటే అలోన్గా ఉంటాను కదా ఫ్లాట్లో, ఇంకా అలా ఉండను, అందరూ మన వాళ్ళు అనే ఫీల్లోని నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను అనమాట. మన వాళ్ళు కదా అనే ఉద్దేశంలోని కలిసేది కొంత టైం కదా అనే ఉద్దేశంలో అలా హ్యాపీ ఉంటాం. సో సతీష్ అండి చిన్నమ్మ వాళ్ళతో వచ్చాడని చెప్పాను కదా రిసెప్షన్ దగ్గరికి, సతీష్ నేను అక్కడ చూపించడం వీలవ్వలేదు. శ్రీను చిన్నమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారు సేవకి, ముందు రోజే వచ్చారని చెప్పేసి ప్రసాదం పట్టుకుని సతీష్ వచ్చాడనమాట. ప్రసాదం తీసుకుంటున్నాము. అమ్మా సరే అయితే రా బయలుదేరుతున్నాం, బాయ్ హనక్క. ఈ టైంలో కూడా మా అమ్మ ఉన్నారే, అది అంది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇది పెట్టి ఇవ్వాలి, ఏదో ఒక హడావిడి రా అమ్మ, నేను బయలుదేరుతాను, మళ్ళీ పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అవుతుంది అని చెప్పి డాడీ తీసుకుని వెళ్తాను అన్నారు. రిటర్న్ అయితే ఫ్లాట్కి డాడీ డాడీతో వెళ్ళిపోదామని ప్లానింగ్ ముందు రోజు మాట్లాడుకున్నాము. సో అమ్మ అయితే ఇంకా జామకాయలు ఇవ్వడం, తర్వాత బొప్పాయిలు ఇవ్వడం, అవి ఇవి వద్దమ్మా మొన్ననే ఇచ్చావు కదా వద్దు అని అంటే అసలు వినరు కదా వీళ్ళు, అందుకోసం ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇంకొక బ్యాగ్ ఉంది డాడీ అటు పక్క పెట్టారు, అండ్ మిగిలిన బ్యాగ్స్ అయితే నేను ఇక్కడ క్యారీ చేస్తున్నాను అనమాట. సో బైక్ మీద వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము, ఎందుకంటే పిల్లలు మళ్ళీ వచ్చేలోపు రిటర్న్ వెళ్ళిపోవాలి ఫాస్ట్గా అని చెప్పేసి. ఇంకా నేను 4:00 టైంకి స్టార్ట్ అయినట్టున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి, 4:15 ఆ టైంకి. అంటే 2:30కి ఇక్కడికి వచ్చాను కదా, కనీసం ఒక 1 or 2 hours అయినా అమ్మాయిల ఇంటి దగ్గర స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా రిసెప్షన్ నుండి లంచ్ అవ్వగానే కనిపించి ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి స్టార్ట్ ఇక్కడికి వచ్చేసాను. చాలాసేపు ఇక్కడ కూడా కూర్చుని అందరితో మంచిగా మాట్లాడుకుని వెళ్తున్నాం అన్నమాట. ఓకేనండి, డాడీ అయితే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, డాడీకి టీ పెట్టి ఇచ్చేసాను. అండ్ తర్వాత అయితే పిల్లలు కూడా ఇంకా ఇంటికి వచ్చేసారు, ఇంకా స్నాక్స్ అవి చేసి ఇవ్వడం ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నైట్ డిన్నర్గా అయితే కనుక ఇక్కడ నేను బెండకాయ ఫ్రై పెట్టేశాను, తొందరగా అయిపోతుంది, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి. సో ఇది అండ్ నెక్స్ట్ క్లిప్పింగ్స్ కొన్ని వస్తాయి. అండ్ ఈ క్లిప్పింగ్స్ ఏంటి అంటే కొత్త బైక్ తీసుకున్నాం, అంటే సెకండ్ హ్యాండే. అంటే మా పాత బండి ఏదైతే జూపిటర్ ఉండేదో ఆ బండి కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, అండ్ కలర్ కూడా చేంజ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి రిటర్న్లో వేరేది తీసుకున్నాం. సో అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంది, చాలా మంచిగా వెళ్తుంది. యాక్టివా బైక్ తీసుకున్నాం అన్నమాట, దాన్ని ఓపెనింగ్ డే అన్నమాట. జస్ట్ క్యాజువల్గా నిమ్మకాయలు అవి పెట్టి దానికి పసుపు కుంకాలు పెట్టి జస్ట్ అలా స్టార్ట్ అవుదాం అన్నట్టుగా మంచి రోజు చూసి డ్రైవ్ చేస్తున్నాను అనమాట. దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ అనేది నాకు ఒక మెమరబుల్గా ఉంటుందని ఇందులోనే ఇంక్లూడ్ చేసేసాను.
యాక్చువల్గా అయితే మా వారు కొత్త బండే కొంటానన్నారు, ఇంకా వద్దు అని అన్నాను, కొంచెం టైం కావాలి అని చెప్పాను. ఎందుకని అన్నది ఇంకా రాను రాను వచ్చేటువంటి వీడియోస్లో ఇంకా చాలా టైం ఉన్నా కానీ తొందరగానే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, అప్పుడు షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే పిల్లల్ని కొంచెం వాళ్ళని డ్రాపింగ్కి కానీ పిక్ చేసుకోవడానికి కానీ లేదన్నా లంచ్ బాక్సెస్కి కానీ ఏదైనా మన చేతిలో ఇలా బైక్ అనేది అవైలబుల్గా ఉంటే చాలా మంచిది అనే ఉద్దేశంలోని ఆ బైక్ ఇచ్చేసి ఖాళీగా ఉండే కంటే ఇంకొక బైక్ సేమ్ ప్లేస్లో మనకి రిటర్న్ వచ్చేస్తుంది అనుకోండి బెటర్గా ఉంటుందనే ఆప్షన్లోని ఈ బైక్ తీసుకోవడం జరిగింది. అంటే మనకి పర్ఫెక్ట్గా ఇప్పుడే మనకి కొత్తది అంత అర్జెంట్ ఏం లేదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయి ఏమి ఉద్ధరించేది లేదు కదా అన్న ఉద్దేశంలోని జస్ట్ అది మనం ఏదైనా చిన్న చిన్న పనులకి అది వేసుకుని వెళ్ళడం, తర్వాత మళ్ళీ ఎక్కడిదక్కడ పెట్టేయడమే కాబట్టి కంటిన్యూస్గా మనం ఎప్పుడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చి అంత పనులు ఏమి ఉండవు కాబట్టి అవసరం లేదని అనుకుని సెకండ్ హ్యాండ్దే తీసుకున్నాం అన్నమాట. అండ్ ఎంత సెకండ్ హ్యాండ్దైనా సరే అది మన వరకు వచ్చేసరికి అది కొత్తదే కదా, మరి దాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి శుభంగా ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి పసుపు కుంకుమలతోటి బొట్టలు పెట్టి తర్వాత ఈ టైర్స్ కింద నిమ్మకాయలు అవి పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. సో లక్ష్మి హెల్ప్ చేస్తుంది, లక్ష్మి వాళ్ళ పాప సాయి అయితే వీడియో తీసింది అన్నమాట ఇక్కడ. ఓకే చూసారు కదా నా న్యూ బైక్ ఎలా ఉందని అన్నది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే మా ఊరు కాటన్పాడు గ్రామదేవత అయిన కాటుమయమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఆ ప్రతిష్టకు సంబంధించిన వీడియోతోటి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఈ వీడియో ఇంకా ఎక్కడైతే ఎండ్ చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చేటువంటి ఆ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.